ఆత్మలు రక్షించి అనేకమైన సంఘాలు కట్టి ప్రభు నామంలో ఇంతవరకు వాడబడటానికి ప్రభు ప్రోత్సహించారు. ఈ 20 సంవత్సరాల సేవా జీవితంలో ఎత్తు పల్లాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు లెక్కలేనివన్నీ వచ్చింది. గాలి సముద్ర బలలకు కొట్టబడి నెట్టబడి ఉండదానన్నట్టుగా మరి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ వచ్చాను. అన్నిటిలో నా ప్రభు నాకు సంఘములకు గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఇంకా భారభరితమైన పని చేయవలసిన వారు ఉన్నాం. ఈరోజు ఈ పాస్టర్ల దినోత్సవం కాబట్టి మీ యొక్క అనుదిన ప్రార్థనలో సంఘ కాపర్ల కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. ముందు మీకోసం కాదు, సంఘ కాపర్ల కోసం ప్రార్థన చేయాలి. బయట ఒక మాట ఉంది, ఎరుషులేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుదురు అన్న. సంఘము కొరకు, సంఘ కాపర్ల కొరకు ప్రార్థించేవారు వర్ధిలత. మా ప్రయాణాల కోసం సంఘాన్ని ఎలా నడిపించాలి, జ్ఞానం కాదు. ఒక్కోసారి నష్టపోవాల్సి వచ్చింది దాన్ని, ఒక్కోసారి సంతోషిస్తుంటాం, ఒక్కోసారి ఏడుపులు వస్తుంటాయి సంఘంలో నుంచి. వీటన్నిటినీ తట్టుకొని దేవుడు నిలబడగలిగిన కృప ఇంతవరకు దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుడు స్తోత్రం కదా. మన దైవజనులు 20 సంవత్సరాలుగా అనేక సమస్యలు, అనేక విషయాలు ఎదుర్కొని పక్కన పోరాట ఎదురుగా దేవుని సైన్యం, దేవుని యొక్క సైన్యంగా మన మధ్యలో ఎంతగానో మనం పోరాడారు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ మరి సంతోషంగా ఆయన తల్లి అనుభవిస్తున్నామంటే ఆయన యొక్క పాత్ర ఎంతో ఉంది. ఒకప్పుడు అనుకునేవాడి మనవాళ్ళ ఫ్యామిలీలో కూడా మందిరం ఉంటే బాగుండేది అని చాలా కాలం క్రితం. మరి దేవుడు ఆయన కృప అందరికీ ఆ యొక్క సెంటర్లోనే మనకు మంచి మందరించాడు. తద్వారా ఇక్కడ కనిపించాడు దేవుడు. నేను ఈరోజు ఉదయం అనుకున్నాను పాస్టర్ గారికి చిన్న సన్మానాలు చేస్తే బాగుంటుంది అని. అయితే ఏం మాట్లాడాలి, ఒక 2 చిన్న విషయాలు మాట్లాడాము. పాస్టర్ గారిని కనుక్కున్నాం, చిన్న టాపర్ తీసుకొని రాసుకున్నాను దాని గురించి. కానీ పాయింట్స్ ఇట్లా పెరిగిపోతా ఉన్నాయి. ఓ 10 పాయింట్స్ దాకా వచ్చామన్నా, ఏం మాట్లాడాలనుకుంటాను. కానీ నిజంగా 2007లో దేవుడు నంబూరులో పాస్టర్ గారి ద్వారా మరి మందిరాన్ని స్థాపించాడు. తద్వారా మరి మన్యోడు సంఘంలో కూడా మరి మందిరాన్ని స్థాపించాడు. ఇట్లా 8 మందిరాలు మనకి దేవుడు ఇచ్చాడు. మరి నేనైతే మరి పాస్టర్ గారికి పరిచయం అయినప్పుడు మరి మన్యవాడ సంఘంలో ఆ సందులో చిన్న మందిరంలో వచ్చినప్పుడు ఒక 15 మంది 20 మంది ఉన్నారు. అప్పుడు మరి ఇప్పుడైతే దగ్గర 200 మంది దేవుడు ఆశీర్వదించాడు. ఇంతగా ఆశీర్వదించబడడానికి ఇది ఈ యొక్క మందిరము ఆ యొక్క సంఘ కాపర్ యొక్క మన వాక్యం ఉన్నాం కదా, పరిశుద్ధత అనేది సంఘ కాపర్ దగ్గర పరిశుద్ధత లేకపోతే సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. కొన్ని సంఘాలు 5 ఏళ్ళకే పతనం అయిపోయి ఉంటాయి, కొన్ని సంఘాలు మరి కొంతకాలానికి పతనం అయిపోయి ఉంటాయి. కానీ దేవుడు అయితే మన సంఘాన్ని చాలా ఆశీర్వదించాడు. మన సంఘాన్ని వచ్చే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే సంఘ కాపు యొక్క పరిశుద్ధత, సంఘ కాపు యొక్క డెడికేషన్, ఆ యొక్క నిబద్ధత ప్రవర్తన ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధానం. రెండోది ఏంటంటే మరి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించే గుణం ఉంది. అది నాకు చాలా నచ్చింది. నేను ఇంతకుముందు సీఎం ఉదానికి వెళ్ళేవాడిని, అక్కడ ఒక జస్ట్ మామూలు ఒక పార్టీ వినడానికి వెళ్ళేవాడిని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాను, ఇక సర్వశక్తులు నిరూపించిన ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాను. అంతగా దేవుడు నన్ను మరాంటి మీ అందరినీ కూడా దేవుడు ఇక్కడ బలపరిచాడు, ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం ఇది. నేను పాస్టర్ గారిని పొగడట్లేదు, కానీ ఆయనలో నాకు మంచి లక్షణాన్ని మరి పాపం గారిలో నేను చెప్పాలి. పాస్టర్ గారు యుఈఎస్ఏ ఒక సంస్థ ద్వారా దేవుని అంగీకరించారు. నాకు ఒకసారి మార్గం మధ్యలో చెప్పారు, యునైటెడ్ స్టూడెంట్స్ ఇవాళ ఫెలోషిప్ అనే ఒక సంస్థ ద్వారా. మరి తద్వారా మరి పాస్టర్ గారు ఒకరినొకరు
ఈరోజు మహిళలు ఎంతమంది ఉన్నారంటే పాస్టర్ గారు కూడా ఎంతగానో పరిచయం చేశారు బ్యాక్గ్రౌండ్. మరి పాస్టర్గా దేవుడు సేవకులుగా వారు మన మధ్యలో మనందరికీ దేవుడు బహుమానంగా ఇచ్చా నేనైతే ఎంతగా నమ్ముతాను. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా ఆత్మీయంగా ఒక చాలా కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా స్పందిస్తూ ఉంటారు. ఈవెన్ నా కుటుంబంలో నాకు పరిచయం తర్వాత నన్నైతే ప్రభాస్ రెడ్డి గారు పరిచయం చేశారు మాస్టర్ గారికి. నేను మా బాబాయ్ ప్రభాస్ రెడ్డి గారు పోలీస్ ఆయన కొంతమంది తెలుసుకుంటున్నాను చాలామంది. ఆయన మాస్టర్ గారు తీసుకొచ్చినప్పుడు ఆయనకంటే ముందు నేను మా బాబాయ్ సీఎం మందిరాన్ని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాక్యం ఉన్నాడు, ఇక్కడ వాక్యం ఉన్నాడు విన్న తర్వాత ఇది నాకు బాగా అర్థమైంది. అయ్యా మాస్టర్ గారు శ్రీనివాస రెడ్డి గారు చెప్పింది నాకు ఏదో చక్కగా చిన్నపిల్లలు పాఠం చెప్పినట్టుగా అది చక్కగా అర్థమైంది నాకు అని చెప్పేసి ఆయన మా బాబాయ్ నన్ను ఇక్కడ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసిన దగ్గర నుంచి నేను కనెక్ట్ అయిపోయాను ఇక నేను నా కుటుంబం అట్లాగే అందరూ కూడా మీరందరూ అలాగే దీనికి వాక్యానికి లోబడి ఇక తండ్రులు ఎదిగారు అంతా కూడా. మరి వ్యక్తిగతంగా కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన తీసుకున్న చొరవ అనేది ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆయన ఎంతగానో మా అందరికి పరిచయం చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ మా సిస్టర్ చనిపోయినప్పుడు కూడా రాత్రి 11 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకు రాజకీయ వచ్చేసారు. నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు అది ఎంతగా ఆదరిస్తారు అంటే కుటుంబాన్ని. ఈవెన్ నా మాటైతే రీసెంట్గా కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నాతో ప్రతిరోజు సాయంత్రం ఒక గంట అట్లా మాట్లాడుతూ నన్ను ఆదరించారు. ప్రతిదీ అంటే ఇది నా ఒక్కటి అనుభవం చెప్తున్నాను, మీ అందరు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని అనుకుంటా ఉన్నాను. అది అందరికీ సాక్షిలో చెప్తా ఉన్నట్టు మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా. అట్లాగే మన కుటుంబాలు ఇబ్బంది పడినప్పుడు ఈవెన్ హరితాలు నాకు రత్నాలుగా చనిపోయిన వారి కుటుంబానికి ఇచ్చిన ఆదరణ కావచ్చు, మరి ఇష్ట రూపాయల కుటుంబానికి ఇచ్చినటువంటి ఆదరణ కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరిని ఆయన చాలా ఆదరించారు కుటుంబ పరంగా సంఘ పరంగా. లేకపోతే సంఘం అనుకున్న కుటుంబం అని అనుకుంటారు ఎప్పటికీ కూడా ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని గురించి చెప్పాలంటే ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడాల్సుకునే వాళ్ళు. నా మట్టి నాకు కలిగిన అలాంటి అనుభూతిని అది సంతోషాన్ని మీతో పంచుకున్నాను సార్. నేను ఎప్పుడు మాట్లాడాలి సార్ 2 రోజులకి మరి పాస్టర్ గారు కూడా పాస్టర్ గారు కూడా వెన్నుముకలాగా అరుణా సంస్థ గారు కూడా పాస్టర్ గారు కూడా వెన్నుముకలాగా సంఘానికి గొప్ప చేశారు, చాలా గొప్ప పరిచయం చేశారు. సంఘం 200 నుంచి 600 మంది దాకా అభివృద్ధి చెందింది అనేక ప్రాంతాల్లో. అక్కడ టీవీ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, కంటతో బట్టి కూడా ఎవరు మంది పొందలాగా ఒక పౌరు తన తాను ఎలా క్రీస్తు సాధించుకోవడానికి మార్చుకొని మరింతగా ఎలా దేవునికి తగ్గరగా ఎదిగారో తద్వారా మా పాస్టర్ గారు కూడా పౌరులాగా క్రీస్తు సాధించుకుని మార్చబడి ఆయన మనల్ని కూడా పౌరులాగా క్రీస్తు సాధించుకుని మార్చాలని దేవుని యొక్క మహిమ పొందాలని మీకు చిన్న మాట నిర్ణయించినాక ఇంకా ఎవరైనా అందరూ మాట్లాడుతున్న మాట్లాడచ్చు పాస్టర్ గారు. చిన్న కేక్ కటింగ్ చేసుకుని పాస్టర్ గారికి చాలా తప్పి సన్మానిస్తున్నాం.
మాకిచ్చాడు. మరి నిజంగా ఇది కుటుంబంగానే భావిస్తాం. ఏ చిన్న విషయం వచ్చినా వారి సంతోషాన్ని మాతోనే చెప్పుకుంటారు, వారి బాధను కూడా మాతోనే చెప్పుకుంటారు. ఎప్పుడు ఏ టైంలో అవసరమైన దేవుడు వారితో మమ్మల్ని మాతో వారిని కలిసి మరి స్టార్ట్ చేసినటువంటి సేవ జీవితం యొక్క ప్రయాణంలో దేవుడు 20 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు ప్రభు మాకు ఇస్తూ వచ్చాడు. మరి ఏ కుటుంబానికి బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మరి చక్కగా ప్రార్థన చేయటం, వారిని ఆదరించటం ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. మరి నిజంగా పాస్టర్స్ డే అంటే సేవకుల దినోత్సవం. మరి ఒక సేవకుడు ఎలా ఉండాలో, ఆ సేవకుడు తన సంఘాన్ని ఎలా నడిపించాలో దేవుడు, మరి మేమెక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, మేమెక్కడ ట్రైనింగ్ అయ్యి దీనికోసం ఏం చేయాలని ఎక్కడ పొందలేదు. కొన్ని అనుభవాలు కలిగినప్పుడు దేవుడిని నేర్పించుకుంటూ వచ్చాడు. మరి ఇంత పెద్ద కుటుంబాన్ని మాకిచ్చి మరి మనందరిది ఒకటే ఆశ, దేవుని యొక్క రాజ్య నివాసం. ఇందాక మనం విన్నాం, ఆయన మన కుడి చెయ్యి పట్టుకొని తన మహిమలోకి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. గమ్యస్థానము తన మహిమలోకి మనందరం వెళ్ళిపోవాలి. ఆ గడియ వచ్చేంత వరకు మరి చక్కగా ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ సేవకుడికి లోబడుతూ మరి దేవుడు మనకిచ్చినటువంటి నాయకత్వంలో ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా గొప్ప దేవుని మనం తప్పకుండా పొందుకుంటాం. ఒక సేవకుడు దుఃఖంతో తన పరిచర్య చేయకూడదు. అది ఏ సంఘమైనా ఏ సేవకుడైనా దుఃఖంతో అతడు సేవ చేస్తే ఆ సేవ ఫలించదు. సేవకులు సంతోషంతో సేవ చేయాలి. అలాంటి పరిస్థితులు మరి దేవుడు సంఘంలో చక్కగా అనుగ్రహించి మంచి సంతోషకరమైన ముందు కాలంలో గొప్ప సేవ చేయనట్లుగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు మేం చేసాం మీకోసం, మీరు చేయాలి. మరి మా సేవకులను దీవించమని ఆశీర్వదించమని మీరు ప్రార్థన చేయటం మా అందరికి కూడా దీవెన కదా. దేవుని స్తోత్రం కలుగుతుందిగా. అందరు కళ్ళు మూసుకుంటే మరి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన చేస్తాము. తీసుకొచ్చారు. ఆ కుటుంబాలన్నీ గొప్ప సంపర్కాన్ని ఇస్తూ వచ్చారు ప్రభావం తండ్రి. ఆయన మా జీవితాలలో వెలుగును తీసుకొచ్చారు ప్రభావం. అతను మీ వన్మాసులు ప్రభావించుకుంటా ఉన్నాను తండ్రి. ఇక్కడ మేమున్న అందరం కూడా ప్రభా ఏక మనస్థులమై ఆయన ఏకరీతిగా మీ యొక్క నామాన్ని కనపరుచుకుంటూ ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి ఆయన మా ఆత్మీయులు మా ఆత్మీయ తండ్రి ఆయన మీ కృపా సన్నిధికి అతన్ని అయినా కాపలదారులు ప్రభావ తండ్రి. అయినా ఒక సంఘానికి సంఘ కాపులైనటువంటి పాస్టర్ గారి నుంచి పాస్టర్ గారిని పట్టిన తండ్రి అయినా మీ యొక్క పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉన్నాం. అయినా ఒకరిగా ఇద్దరుగా ప్రారంభించి అయినా మీరు 100 మందిగా రేపు 1000 మందిగా నా తండ్రి అయినా మీ యొక్క గుంపుని మీ యొక్క సమూహాన్ని మీ యొక్క సంఘాన్ని మీ యొక్క కుటుంబాన్ని ప్రభావ మీ యొక్క క్రైస్తవ సమాజాన్ని ప్రభావ నిర్మించుకుంటూ తండ్రులని తల్లులని బిడ్డలని ప్రభావైనా వారి యొక్క బిడ్డలని వారి యొక్క తల తలాన్ని ప్రభావైనా నిర్మించుకుంటూ ప్రభావ తండ్రి అయినా మీ నామాన్ని బట్టి గణపరచుకోవడం మీ నామాన్ని బట్టి మయం పొందపరచుకుంటున్న తండ్రి ముందుకు వెళ్తా ఉండగా మీరు ఆశీర్వదించండి. అయినా అనేక మందిరాన్ని సృష్టికర్తగాను ప్రభావ తండ్రి. అయినా అతని దినజనము అతన్ని పౌరులు ఎలాగైతే నా తండ్రి మీ యొక్క స్వాతంత్రంలో ఎదిగాడు ప్రభావ తండ్రి. అయినా ఆయన ఎదుగుతూ నా తండ్రి ఆయన బిడ్డలైనటువంటి మమ్మల్ని అయినా మీకు స్వారూప్యంగా నా తండ్రి మమ్మల్ని కూడా మలుచుకోవడానికి అయినా గొప్ప సాక్షి సమూహాన్ని ప్రభావైనా అది 1000 మందిగా 100 మందిగా నా తండ్రి అయినా మీరు అతన్ని ఆయన ద్వారా అతన్ని కార్యాలను సఫలీకృతం చేస్తూ అయినా ఆయన ప్రార్థించే ప్రత్యేక ప్రార్థనాంశాలు మీరు చెరువుకి ఆలోచించి మీరు ఎలాగైతే ఇప్పటి వరకు నా తండ్రి ప్రభావండి అద్భుత కార్యాలుగా మలిచారు ప్రభా. ఇక ముందు కూడా నా తండ్రి అయినా మరి అతన్ని మా దగ్గర శ్రీనామరెడ్డి గారిని బట్టి అనంత గారిని బట్టి వారి కుటుంబ సభ్యులను బట్టి నేను
మన తల్లి చిన్న బిడ్డల చెప్ప వాళ్ళ వాళ్ళని బట్టి స్పందన ఆ తండ్రి ప్రవాహ సాక్షి వాళ్ళు పట్టిన తండ్రి వాళ్ళ కుటుంబ అందరూ పట్టిన తండ్రి కుటుంబ నిమిత్తం ఎలాగైతే మహిమంతా పొందుతున్నారో ఇక సంఘం అంతటి మరి కూడా మీరే ఈ యొక్క నగరంలో ఈ యొక్క దేశంలో పో ఈ రాష్ట్రంలో పోగా ఇక మహిమంతా పొందమని తన మొదటికమైనటువంటి ఆశీర్వాదాలు ఈ యొక్క సంఘాన్ని ఈ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని అతన్ని మా ప్రార్థనగా కాదు కానీ మా అందరి యొక్క ప్రార్థన మా యొక్క అందరి యొక్క మనో ఇష్టాన్ని గ్రహించి అతన్ని ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని ఈ యొక్క సంఘాన్ని అది ప్రార్థన అంతటిని కూడా అతన్ని బాబా అతన్ని ఏసుకృష్ణకు అతి పరిస్థితులు నాలుగు ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి.